నేరం చేసిన వారెవర్ని వదిలిపెట్టమని హోం మంత్రి సుచరిత అన్నారు. నేరం జరగడం లేదని మేం చెప్పడం లేదు. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలని కోరారు. పార్టీ ఏదైనా మహిళలపై చేయేస్తే ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం తమది కాదని అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46 మందిని అరెస్టు చేశానని తెలిపారు. విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వినోద్ జైన్ విషయంలో కూడా కఠినంగానే వ్యవహరిస్తామని హోంమంత్రి చెప్పారు. లోకేష్ పిఐ మహిళల్ని వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని, ప్రతి మహిళ దిశ యాప్ ను సద్వినియోగం చేసుకుని పోలీస్ రక్షణ పొందాలని హోంమంత్రి సుచరిత కోరారు. ఎవరు కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోకుండా ఎలాంటి నేరం చేశాడో ఆ యొక్క నేరం ప్రకారంగా ఆ యొక్క సెక్షన్లో వేసి మరి వాళ్లకు శిక్షలు పడేలాగా చూస్తూ ఉన్నారు. మరి గతంలో చార్జ్షీట్ దాఖలు చేయాలంటే మనకు పట్టేటువంటి సమయం మనం చూస్తే, అనూష అనేటువంటి పాపను హత్య చేసినటువంటి సంఘటనలో కేవలం 2 రోజుల్లోనే చార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఘనత మన పోలీసులకు దక్కుతుంది. దిశ చట్టం అమల్లోకి రాకపోయినప్పటికీ దిశలో చెప్పినటువంటి స్ఫూర్తి ఆధారంగా మరి ఏవైతే 7 రోజుల్లో మరి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో మనం 7 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నామో, ఆ ఉద్దేశం ప్రకారంగా 2 నుండి 7 రోజుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినటువంటి కేసులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత త్వరగా నేరస్తుణ్ణి శిక్ష పడాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మరి ఇంకొకటి, అలా చూసుకుంటా ఉంటే మనము పార్టీల పరంగా ఎంచుకుంటే మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తహసీల్దార్ వనజాక్షి గారిని పబ్లిక్గా కొట్టినప్పుడు మీరేం చేశారు అంటే దానికి మీరు ఇప్పటికీ సమాధానం చెప్పలేరు. అదేవిధంగా కాల్మనీ కేసుల్లో మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు మహిళా భద్రత విషయంలో అంటే మనకు ఇప్పటికీ వాళ్ళ నుండి సమాధానం రాదు. అదేవిధంగా మనకు మన రిషితేశ్వరి కేసులో మీరు ఏం న్యాయం చేశారు అంటే సమాధానం ఉండదు. ఏకాడికి గురువింద గింజ సామెతగా మనకున్నటువంటి మచ్చలు చూసుకోకుండా ఎదుటివాడి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని కూడా నేను తెలియజేస్తాను.